हाई फ्रेंड्स नेन मी मुंदुकु मोटो सी प्लस पैटर्न लॉक नी एला रिमूव चेसुकोवालनेदे मन वीडियो टापिक लोनिकि वेल्ते ई फोन पैटर्न लॉक कस्टमर मर्चिपोयाडु ई पैटर्न लॉक नी मन कंप्यूटर लेकुंडा एटुवंटि सॉफ्टवेयर्स लेकुंडा एला रिमूव चेसुकोवालो नेनु मीकु ई वीडियोलो चूपिस्तानु ముందుగా అయితే నేను మీకు ప్యాటర్న్ లాక్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్యాటర్న్ లాక్స్ అన్ని కూడా ఎంటర్ చేశాను, అన్ని రాంగ్ ప్యాటర్న్ అని వస్తుంది. 5 times అనేది ఇన్కరెక్ట్ ప్యాటర్న్ లాక్ ని ఎంటర్ చేశారు. 30 seconds లాగి మళ్ళా ప్రయత్నించండి ఒక మెసేజ్ వస్తుంది. 30 seconds తర్వాత కూడా మళ్ళీ నేను ప్యాటర్న్ లాక్ అనేది ఎంటర్ చేసి చూసినా కూడా సేమ్ ఇలాగే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ లాక్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ఎటువంటి టెక్నాలజీ అయితే అవసరం లేదు. ఈ ఫోన్కున్న వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్, పవర్ బటన్ తోటే మనం ఈ ప్యాటర్న్ లాక్ని అయితే రిమూవ్ చేయొచ్చు. దీన్నే హార్డ్ రీసెట్ అని అంటారు. హార్డ్ రీసెట్ చేసే ముందు మీ మొబైల్ బ్యాటరీ అయితే 50% అబోవ్ ఛార్జింగ్ ఉండాలి. ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ మీ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క డేటా అయితే డిలీట్ అయిపోతుంది. జీమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే తెలిసి ఉండాలి. ఆ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మనకు తెలిసి ఉన్నట్లయితేనే ఈ ప్యాటర్న్ లాక్ అనేది రిమూవ్ అవుతుంది. లేదా మనకు జీమెయిల్ ఐడి పాస్వర్డ్ మనకు తెలియకపోతే రెండు విధాలుగా గూగుల్ అకౌంట్ బైపాస్ అనేది మనం చేసుకోవచ్చు. ఒకటి, సాఫ్ట్వేర్ ద్వారా దీన్ని గూగుల్ అకౌంట్ని రిమూవ్ చేయొచ్చు. లేదా రెండు అప్లికేషన్స్ ద్వారా ఈ గూగుల్ అకౌంట్ని బైపాస్ చేసుకోవచ్చు. 2-3 రోజుల్లో నేను మీకు ఈ గూగుల్ అకౌంట్ని ఎలా బైపాస్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనం ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే కస్టమర్కి తెలుసు. వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, పవర్ బటన్ ద్వారా నేనైతే హార్డ్ రీసెట్ చేస్తాను. హార్డ్ రీసెట్ చేసిన తర్వాత ఇది జీమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడు కస్టమర్ ఇచ్చిన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవుదాం. దీన్ని ఎలా చేయాలో ముందుగా నేను మీకు చూపిస్తాను. మొబైల్ని పవర్ ఆఫ్ చేసి దీనిలో సిమ్ కార్డ్ కానీ మెమరీ కార్డ్ కానీ ఉంటే రిమూవ్ చేయాలి. సిమ్ కార్డ్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పిక్చర్లో చూపించిన విధంగా వాల్యూమ్ అప్ బటన్ని, పవర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి రికవరీ మోడ్ వస్తుంది. ఇక్కడ రికవరీ మోడ్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్ని మనం చేంజ్ చేసుకోవాలంటే వాల్యూమ్ అప్ బటన్ తోటి మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను మీకు వాల్యూమ్ అప్ని ప్రెస్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ సెలెక్టింగ్ ఆప్షన్స్ చేంజ్ అవుతుంది, చూడండి. ఇక్కడ మనం రికవరీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. రికవరీ అంటే ఫస్ట్ ఆప్షన్, అది రికవరీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది. వాల్యూమ్ డౌన్ని ప్రెస్ చేశాను, రికవరీ ఆప్షన్ అనేది సెలెక్ట్ అయింది. మొబైల్ అనేది బూట్ అయ్యి ఇక్కడ ఆండ్రాయిడ్ సింబల్ వచ్చింది. ఈ ఆండ్రాయిడ్ సింబల్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం ముందుగా మనం పవర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకొని వాల్యూమ్ అప్ బటన్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలేయాలి. ఫార్మాట్ ఆప్షన్ మెనూ వస్తుంది. ఈ ఫార్మాట్ ఆప్షన్ మెనూలో మనం వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పవర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఆప్షన్ అడుగుతుంది, డిలీట్ ఆల్ యూజర్ డేటా అని వస్తుంది. ఇక్కడ ఉన్న డిలీట్ ఆల్ యూజర్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. వైపింగ్ డేటా, ఫార్మాటింగ్ డేటా అని వస్తుంది. ఈ విధంగా ఇది యూజర్ డేటా అనేది ఫార్మాట్ అయిపోయింది. రీబూట్ మొబైల్ అని వస్తుంది. పవర్ బటన్ మనం ప్రెస్ చేయగానే మొబైల్ అనేది రీబూట్ అవుతుంది. ఈ విధంగా మొబైల్ నార్మల్గా ఆన్ అవుతుంది. మొబైల్ అనేది స్టార్ట్అప్ ఫీచర్స్ అన్నీ వస్తాయి. మనం ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్కిప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెటప్ యాజ్ న్యూ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోన్ నార్మల్గా ఆన్ అవ్వాలంటే ఇక్కడ వైఫై కనెక్షన్ అన్న కావాలి, లేదా మొబైల్ డేటా అయినా కావాలి. నాకు ఇక్కడ వైఫై కనెక్షన్ ఉంది కాబట్టి నేను వైఫైని సెలెక్ట్ చేసుకుంటాను.
ఇక్కడ నేను యూజ్ చేసే వైఫైని సెలెక్ట్ చేసుకోవాలి. రాజధానిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే కొట్టాను. వైఫై అయితే కనెక్ట్ అయింది. ఇక్కడ చెకింగ్ నెట్వర్క్ అని వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ అని వచ్చింది. చెకింగ్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. ఇక్కడ మన జీమెయిల్ ఐడి అడుగుతుంది. కస్టమర్ ఏదైతే ఇంతకుముందు జీమెయిల్ ఐడి దీనిలో యూజ్ చేస్తున్నాడో అదే జీమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. కస్టమర్ ఇచ్చిన జీమెయిల్ ఐడిని పాస్వర్డ్ను కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ యాడెడ్ అని వచ్చింది చూడండి. కింద నెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఏ సెకండ్ అని వచ్చింది. ఇక్కడ ప్యాటర్న్ లాక్ కావాలా, పిన్ లాక్ కావాలా, పాస్వర్డ్ లాక్ కావాలా, లేదా అసలు ఏది వద్దు అని నాట్ నౌ అని వచ్చింది. నేను నాట్ నౌని సెలెక్ట్ చేసుకున్నాను. స్కిప్ ఎనీవే అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చెక్కింగ్ అని వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ అయితే నార్మల్గా ఆన్ అయింది. ఈ విధంగా మనం ఈరోజు మోటో సి ప్లస్ ప్యాటర్న్ లాక్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో తెలియపరిచాను. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.